మీరు కావాలంటే చూసుకోండి బీసీ కార్పొరేషన్ పెట్టి 56 కుల కార్పొరేషన్ల ద్వారా 750 మందికి మాత్రమే పదవులు ఇచ్చారు నిన్న ఇచ్చినటువంటి 135 పదవుల్లో ఒక 65 67 పదవులు ఇచ్చారు మొత్తం కలిపితే 610 పదవులు కూడా గాల కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ సామాజిక వర్గానికి 1000కి పైగా పదవులు ఇచ్చిన మాట వాస్తవం కదా దీని మీద సమాధానం చెప్పాలి ఒక సామాజిక వర్గానికి 1000 పదవులు ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపులకు ఇచ్చినటువంటి పదవులు అంతకన్నా తక్కువ అన్న మాట వాస్తవం కదా ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని కూడా తెలియజేస్తా మరొక పక్కన ఇప్పటికే గ్రంథాలయ సంస్థల మీద కోర్టుల్లో అనేక కేసులు ఉన్నాయి కోర్టులు కూడా చెప్పని వీటికి ప్రభుత్వం పదవుల నియమకం చేయొద్దని కానీ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న గ్రంథాలయాలకు కూడా చైర్మన్ నియమించిన మాట వాస్తవం కదా అదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశామని చెప్పారు విలీనం చేసిన తర్వాత నెల్లూరు రీజియన్ కృష్ణా రీజియన్ ఇలా రకరకాల రీజియన్లు పెట్టి ఆర్టీసీకి పదవులు పంచారంటే అసలు ఇది ప్రభుత్వ సంస్థ లేకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థ అసలు విలీనం అయ్యిందో లేదో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరొక పక్కన కల్చరల్ అకాడమీని 4-5 ముక్కలు చేసి 4 కార్పొరేషన్లు దానికి రాష్ట్ర స్థాయి చైర్మన్ అని చెప్తున్నారు దానికి హిస్టరీ అని ఇంకోటని ఇంకోటని విభాగాలు మీరే విడదీసేస్తారా అంటే ఒక సంస్థనే 4 ముక్కలు చేసి 4 చైర్మన్లు ఇస్తే అది బౌజనలు గాని బైనర్ వర్గ బలహీన వర్గాలు గాని మీరు మేలు చేసినట్ట అసలు రాజమండ్రి స్మార్ట్ సిటీ కింద ఇంకా అనౌన్స్ గాల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దానికేమో రాజమండ్రి స్మార్ట్ సిటీకేమో బీసీ నేసారు కానీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి మాత్రం మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేసుకున్నారు లేనిదేమో బీసీలకు ఇస్తారు అజమాయిషి జలాయించి అధికారం జలాయించేదేమో జగన్ మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గానికి వేసుకుంటారా ఇది ఎక్కడ న్యాయం దీని మీద కూడా జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని మిమ్మల్ని షూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం షూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ పదవుల పంపకం చేసేటప్పుడంట ఎస్సీ మంత్రులు కూర్చోవాలి బీసీ మంత్రులు కూర్చోవాలి ముస్లిం మంత్రులు కూర్చోవాలి అన్ని సామాజిక వర్గాలలో కూర్చోవాలి మంచి పని మంచి పద్ధతి కూడా మరి దీనికి ముందు శంకుస్థాపనలున్నా శిలాపలకాలు వేసినా అవన్నీ మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయాలి అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా చేయాలి అక్కడ ఉన్నటువంటి మహిళా మంత్రుల్ని ఎస్సీలని బీసీలని పక్కకు దోషేస్తారో అప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి శంకుస్థాపనలు చేసి శిలాపలకాలు చేస్తారు అదేవిధంగా ప్రభుత్వం తరపున మాట్లాడాలన్నా ప్రభుత్వ పథకాలు ప్రకటించాలన్నా పార్టీ తరపున మాట్లాడాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత ప్రచారం కలిగేటువంటి ప్రెస్ మీట్లు పెట్టాలన్నా సోలో పర్ఫార్మెన్స్ సింగిల్గా అర్ధగంట మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సోలో పర్ఫార్మెన్స్ సింగిల్గా అన్ని ప్రెస్ మీట్లు ఆయనే పెడతారు ప్రభుత్వ పథకాలైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైనా ప్రచార కార్యక్రమాలైనా సోలోగా సింగిల్ పర్ఫార్మెన్స్ చేస్తారైనా అప్పుడు బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులు ఎస్టీ మంత్రులు మహిళలు ముస్లింలు కాపులు ఇలా ఎవరు గుర్తుకురారా అధికారం లేని ప్రచారం కోసం ఉపయోగపడేటువంటి మామూలు పదవులు మాత్రం ఈ మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ప్రకటన జారీ చేయాలి ఇదేం న్యాయం ఇది ఎక్కడ న్యాయమో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అధిష్టానాన్ని ప్రశ్నించాలని కూడా సూటుగా డిమాండ్ చేస్తా ఉన్నా సూటుగా డిమాండ్ చేస్తా ఉన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు వర్గాల అభివృద్ధి ఆత్మగౌరవం అన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక నుండి అయినా సరే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు
జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నిటిని కూడా కాపు వర్గాలను కూడా కలుపుకొని అన్ని వర్గాలను కూడా మోసం చేసేటువంటి ప్రక్రియని నిలుపుదల చేయాలి నిలుపుదల చేయాలి మీరు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే అన్ని వర్గాలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ మీద తిరగబడతాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను మన సేన ఇది నిజమైన సేన భావ జాలంతో వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్ మన సేన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరి హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన ప్లీజ్ సబ్స్క్రైబ్